హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లష్ క్వీన్స్ నేను మీ లక్ష్మి మన వెయిట్ లాస్ జర్నీ వీడియోస్లో ఇది డే త్రీ అండి డే త్రీ వెయిట్ లాస్ జర్నీ వీడియో ఇది సో ఈరోజు నేనేమేమి తిన్నాను అనేది ఈ వీడియోలో మీరు చూడొచ్చు ఇక్కడ కొన్ని టూ టూ డేస్ వీడియోస్ చూశారు కదండి కొన్ని కొంతమంది డౌట్స్ అయితే అడిగారు కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు డౌట్స్ అంటే పెద్ద పెద్ద డౌట్స్ అని కాదులేండి వాళ్ళు నాతో చాటింగ్ చేసింది ఈ వీడియోలో షేర్ చేద్దామని అనుకుంటున్నాను అలాగే నేనేమేమి తిన్నాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేశానండి నాకు నేను వీడియోస్ కోసం ఎక్కువగా రెడీ అవ్వట్లేదు అది కూడా చెప్పాలని అనుకుంటున్నాను వెరీ పర్టికులర్గా ఈ వీడియో కోసం రెడీ అయిపోయి చేయట్లేదండి నేను న్యాచురల్గా రోజు ఇంట్లో ఎలా ఉంటున్నాను అలానే చేస్తున్నాను ఏం తింటున్నానో అవే చేస్తున్నాను మరి పెద్ద పెద్ద లైక్ ఎలా అంటే మనకు రెగ్యులర్గా దొరకనివి సరుకులు తీసుకొచ్చి నేనైతే వండట్లేదండి అందరికీ ఈజీగా అవైలబుల్ ఉన్న వాటితోనే నేను హెల్తీ రెసిపీస్ చేసి చూపిస్తున్నాను మీరు హ్యాపీగా చేసుకోవచ్చు కూడా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి కొంచెం హెల్దీగా తినాలి అని అనుకుంటే మాత్రం కొన్ని ఐటమ్స్ మనం ఎక్కువ తెచ్చిపెట్టుకోవాల్సి వస్తుంది రెగ్యులర్గా ఉన్నవి కాకుండా కొన్ని తెచ్చిపెట్టుకోవాలి ఇప్పుడు అందరూ కామన్గా ఫాలో అవుతున్నారు లేండి నేను అవే ఫాలో అవుతున్నాను మీరు హ్యాపీగా చేసుకోగలిగే రెసిపీసే నేను చేసి చూపిస్తున్నాను సో మీరు హ్యాపీగా వెయిట్ తగ్గొచ్చు నేను ఇంకా నేను వర్కౌట్స్ కూడా పెంచాలని అనుకున్నానండి వాకింగ్ అయితే చూపిస్తున్నాను కానీ నేను కొన్ని వర్కౌట్స్ కూడా చేస్తున్నాను అవి వీడియోస్లో నేను ఇంక్లూడ్ చేయట్లేదు అంటే ఎక్కువగా చేయట్లేదు అండి వర్కౌట్స్ ఎందుకంటే చెప్పాను కదా సడన్గా మనము ఒకేసారి నేను కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చానండి ఇంతకుముందు చేసేదాన్ని కాస్త కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చాను ఒకేసారి ఎక్కువ బాడీకి ఎక్సర్సైజెస్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది మనకు స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది అప్పుడు నిద్ర రాదనమాట సో ఇలా అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇది ఇంకా డే డే త్రీనే కదా వాకింగ్ అయితే బాగా చేశాను సో కాబట్టి నేను చేసేవన్నీ ఏమన్నా కొన్ని ఇంక్లూడ్ చేయలేదేమో కానీ త్రీ టైమ్స్ ఏం అనేది అయితే పెట్టానండి చాలామంది ఏమడుగుతున్నారంటే నేను డ్రై ఫ్రూట్ జ్యూస్ పెట్టానండి మేము డ్రై ఫ్రూట్స్ అఫోర్డ్ చేయము డ్రై ఫ్రూట్స్ అంత కాస్ట్ పెట్టి మేము తెచ్చుకోలేము అప్పుడు ఎలాగా అని అంటున్నారు అనమాట నేను చెప్పేదైతే ఒకటే మీరు యాసిటీస్గా మేము చేసేవే నేనే కాదు చాలామంది డైట్ రెసిపీస్ చేసి చూపిస్తుంటారు కదా హెల్దీ రెసిపీస్ యాసిటీస్గా అవే చేసుకొని తినాలని ఏమీ లేదు నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే మీకు ఒక ఐడియా కోసం అంటే నేను ఓకే డైలీ ఇలా చేసుకోవచ్చు అని చెప్పేసి ముందే రెడీగా నోట్ చేసి పెట్టుకున్నా అంటే నెక్స్ట్ డే మీరు హ్యాపీగా ఫాలో అయిపోవచ్చు అని ఒక ఐడియా కోసం అందులోనూ డైట్ చేస్తే మళ్ళీ ఫుడ్ కామన్ ఫుడ్డే తింటుంటాము బోర్ వస్తుంది ఆ ఫుడ్ తినలేము అనేది లేకుండా అన్నీ ఇంక్లూడ్ అయ్యేలాగా ఉండేలాగా చూసుకొని నేను ప్రిపేర్ చేసి పెడుతున్నాను కాబట్టి మీరు నా వీడియోస్ని ఫాలో అయితే మీకు కొంచెం ఈజీ అవుతుంది అనే దానికే పెడుతున్నాను కానీ యాజ్ ఇట్ ఈస్గా నేను చూపించిన ఐటమ్సే మీరు ఖచ్చితంగా తినాలి ఖచ్చితంగా అవే రెసిపీస్ చేసుకోవాలని ఏమీ లేదండి మీరు డ్రై ఫ్రూట్స్ అఫోర్డ్ చేయట్లేదు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా చాలా రీజనబుల్ అయిపోయాయి హ్యాపీగా తీసుకోవచ్చు ఏవైతే తీసుకోలేమని అనుకున్నారో అవి కట్ చేసేయండి ఉన్న వాటితో చేసుకోండి లేదు అది మేము తినలేము అని అనుకున్నప్పుడు హెల్దీగా దోశ తిన్నా ఇడ్లీ తిన్నా అలాంటివి తిన్నా కాస్త పూరీ లాంటివి తీసేసి నాలుగు దోశలు తినేవాళ్ళు ఒక దోశ తినండి అలా మీ డైట్ని కొంచెం మార్చుకుంటూ హెల్దీ వర్షన్లోకి రావాలన్నమాట మనము అంతేకాని యాజ్ ఇట్ ఈస్గా డ్రై ఫ్రూట్స్ అవే ఉండాలి యాజ్ ఇట్ ఈస్గా మేము ఏమేమి తిన్నామో అవే తినాలని అయితే నేను చెప్పట్లేదండి సో మీరు అది చూసుకొని ఫాలో అవ్వండి చాలామంది అడుగుతున్నారనమాట నేను తర్వాత వచ్చేసి కొర్రలు అది చూపించాను కదా మేము కొర్రలు తినము నా కొర్రలు సరిపోవని అంటారు కొంతమందికి కొర్రలు తింటే కడుపునొస్తుంది అని అని ఉంటుంది కొందరికి ఉంటుందండి అలాగా సో అలా మీకు సరిపోనప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏం తినగలరు బ్రౌన్ రైస్ తింటామంటే బ్రౌన్ రైస్తో చేసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ చేసుకున్నా కూడా కొంచెం ఇంత ఎక్కువ తినకుండా కొంచెం క్వాంటిటీతో తినాలన్నమాట అంటే మనం క్యాలరీస్ని దృష్టిలో పెట్టుకోవాలి మనకి ఇప్పుడు వెయిట్ తగ్గాలంటే థౌజండ్ క్యాలరీస్ అప్పుడు తినేవాళ్ళము ఇప్పుడు ఎంత తినాలో అంతే చూసుకొని తిన అంటే నేను జస్ట్ క్యాజువల్గా చెప్తున్నా అలా క్యాలరీస్ని దృష్టిలో పెట్టుకొని తినాలన్నమాట ఈవెన్ ఫ్రూట్స్ అయినా సరే నేను చూపించిన ఫ్రూట్సే మీరు తినాల్సిన అవసరం లేదు మీరు మీకే అవైలబుల్ ఉంటే అలా ఫ్రూట్స్ తీసుకోండి డ్రై ఫ్రూట్స్ అయినా సరే ఏ రెసిపీస్ అయినా సరే ఏదైనా మీ దగ్గర ఈవెన్ ఒక్క ఒక్కో రెసిపీలు నేను కూడా ఇంతకుముందు అలా చేసేదానండి ఒక్కొక్కటి రెసిపీ ఏదైనా వంట చేసుకునేటప్పుడు ఆ ఏదైనా చూసినప్పుడు అది అందులోంచి ఒక్క ఐటెం లేకున్నా సరే ఆ వంట చేయడం వద్దు ఇది లేదని అనుకునేదాన్ని అలా కాకుండా దానికి ఆప్షన్ ఏంటో చూసుకొని మీరు వంట చేసుకొని హ్యాపీగా తినండి హెల్దీగా తినండి హెల్దీగా వెయిట్ తగ్గండి టెన్షన్ పడి ఒకేసారి చాలా మంది వీడియోస్లో చెప్తుంటారండి రెండు రోజులకి ఐదు కేజీలు తగ్గాము వన్ వన్ మంత్కే టెన్ కేజీస్ తగ్గాము ఇది అది అస్సలు కరెక్ట్ కాదు అలా తగ్గడం అనేది మనం వీక్ అవుతాం కానీ స్లిమ్ అవ్వమండి కాబట్టి స్లో అండ్ స్టడీ ఒక వన్ ఇయర్ టైం పెట్టుకోవాలి చెప్పాలంటే మంత్లీ టూ కిలోస్ అయితే కరెక్ట్ అండి నేను చెప్పే నా దృష్టిలో అయితే సో మీరు అలా తగ్గారంటే మనకి ఎటువంటి ఎఫెక్ట్స్ పడకుండా స్లిమ్గా అవుతామన్నమాట అది చూసుకొని మీరు ఫాలో అవ్వండి సో ఈ డౌట్స్ అయితే కొన్ని క్లియర్ అయ్యాయి అని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఏమేమి తిన్నామో చూసేయండి ముందుగా అయితే నా వెయిట్ అయితే చూడండి నేను ఈరోజు సిక్స్టీ సెవెన్ పాయింట్ టూ ఉన్నాను అనమాట వెయిట్ నిద్ర లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత సో ఫస్ట్ అయితే ఏసీవి ఆపిల్ సైడర్ వెనిగర్ వాటర్ తాగుతున్నానండి ఒక మీ అందరికీ తెలిసే ఉంటుంది డైల్యూట్ చేసుకొని తాగాలి ఒక టెన్ ఎంఎల్కి టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసుకొని తాగాలి తర్వాత వచ్చేసి యోగాకి వెళ్తున్నాను సిక్స్ ఓ క్లాక్కి ఇది టైం అయితే మీకు సిక్స్కి నేను జర్నీ స్టార్ట్ చేస్తున్నానండి సో యోగా అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ తర్వాత వాకింగ్ చేశాను కొంచెం వాకింగ్లో రోజైతే కొంచెం ఫైవ్ థౌజండ్ వరకు స్టెప్స్ అయితే వేశానండి సో మీకు స్టెప్ కౌంట్ కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మీకు చాలా క్లియర్గా నేను కొన్ని మాత్రమే మిస్ చేస్తున్నాను అంటే ఐ మీన్ వాటర్ తాగడం ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం అందరికీ తెలిసిందే కాబట్టి అది నేను చూపించట్లేదు నా స్టెప్స్ చూడండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఈరోజు వేశాను అనమాట స్టెప్స్ ఆ తర్వాత వచ్చేసి ఇవి సో సోంఫ్ అండి సోంఫ్ వాటర్ తాగాను జీలకర్ర కాదు సోంఫ్ మనము అన్నం తిన్న తర్వాత డైజెస్ట్ అవ్వడానికి హోటల్స్లో పెడుతుంటారు కదా సోంఫ్ వాటర్ అనమాట సో ఒక ఒక గ్లాస్ వాటర్ అందులో వేస్తే హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి స్లోగా లో ఫ్లేమ్లో మరిగించాలి సో తర్వాత వచ్చేసి అవి మరుగుతూ ఉండంగానే నేను కొన్ని ఒక ఫోర్ వెల్లుల్లి అలాగే ఒక రెబ్బ కరివేపాకు తీసుకొనేసి తినేస్తున్నాను నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నానండి ఇక్కడ కెమెరా ఫ్రంట్ క్యామ్ ఉండడం వల్ల మీకు అలా లెఫ్ట్ హ్యాండ్తో తింటున్నట్టు కనిపిస్తుంది అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి ఎందుకంటే నేను ప్రతిసారి మెన్షన్ చేస్తున్నాను అదొకటి తర్వాత మనము ఇలా తిన్నవి మనం నమిలి మింగడం వల్లనే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి ఆ తర్వాత సోంఫ్ వాటర్లో నేను ఈ ఈ మొరింగ మునగాకు పౌడర్ మునగాకు కరివేపాకు రెండు కలిపిన పౌడర్ అండి ఇది ఈ పౌడర్ నేను ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా ఇలా ఈ వాటర్లో వేడిగా ఉన్నప్పుడే కొంచెం కలిపి కాస్త పక్కన పెట్టేస్తాను అనమాట కొద్దిసేపు వేడిగా ఉన్నప్పుడే కలిపేస్తే కాస్త మొత్తం వాటర్లో కలుస్తుందండి కలిసిందాన్ని ఇలా కొంచెం ఇంకా ఫ్రెష్ అయిపోయాను నేను ఇక్కడైతే మునగాకు వాటర్ తాగుతున్నాను వేసుకున్నానండి మునగాకు విత్ సోంఫ్ వాటర్ సోంఫ్ వాటర్లో మునగాకు వేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి మన యొక్క బ్రేక్ఫాస్ట్కి వచ్చి నేను ముందు రోజు నైటే ఇవి అలసందలు అంటామండి మేమైతే రాయలసీమలో కొంతమంది బొబ్బర్లు అంటుంటారు మరి మీరు అలసందలు అని తెలుసా బొబ్బర్లు అని తెలుసా అనేది నాకు కామెంట్ చేయండి మేము మేమైతే అలసందలు అంటాము నాటువి అంటే సన్నగా ఉన్నవే తీసుకున్నాను హైబ్రిడ్వి కాదు నాటువి ముందు రోజు నానబెట్టేశాను అనమాట నానబెట్టిన వాటిని ఉడక ఉడకబెట్టాను మామూలుగా మీ అందరికీ తెలిసింది ఈ బాయిలింగ్ చేయడం అనేది సాల్ట్ వేసి తర్వాత ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది సలాడ్ లాగా చేసుకుంటున్నా ఇవి వచ్చేసి ఉడకబెట్టినవి వీటిలో ఇంకా ఆనియన్స్ క్యారెట్ టమోటా తర్వాత టమాటా వచ్చి పల్లీలు తర్వాత కొన్ని డ్రై రోస్ట్ చేసుకున్న పంకిన్ సీడ్స్ చి తర్వాత వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ కూడా ఉన్నాయండి డ్రై రోస్ట్ చేసుకున్నాను సో ఇవైతే బాయిల్ చేసిన వాటిని ఇవన్నీ కలుపుతున్నాను చూడండి సో ఆనియన్స్ కీరా మీరు ఇందులో ఇంకేమైనా కలుపుకోవచ్చండి ఇందులో వచ్చేసి మీరు కావాలని అనుకుంటే కార్న్ ఉంటాయి కదా స్వీట్ కార్న్ కలుపుకోవచ్చు వేరే వెజిటబుల్స్ కలుపుకోవచ్చు మీ మీరు తినగలిగినవి ఏవైనా సరే కలుపుకొని చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ బాదము కాజు అవి కూడా తీసుకోవచ్చు కాకపోతే అవన్నీ మన క్యాలరీ ఇంటేక్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ తీసుకోవాలి నేను ఇందులో కాస్త పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి వేసాను అలాగే కొంచెం కారం కూడా వేసాను నాకెందుకు కొద్దిగా కారంగా తినాలనిపిస్తుందని వేసుకున్నాను మీకు ఇష్టం లేకపోతే వేసుకో తర్వాత ఇంకా రుచికి సరిపడా నేనైతే పింక్ సాల్ట్ వాడుతున్నాను తర్వాత ఒక ఫుల్గా ఒక చక్క నిమ్మరసం అయితే వేసానండి ఇందులో ఇలా వేసుకుంటే మనకు తినాలనిపిస్తుంది అనమాట తర్వాత ఇంకా పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా కాస్త క క్రంచీ క్రంచీగానే తగులుతుంటుంది బాగుంటుంది సో మీరు ఈ ఈ బబ్బర్లతోటి ఇలా అయినా చేసుకోవచ్చు లే సలాడ్ లాగా చేసుకోవచ్చు లేదంటే మనము ఇంతకుముందు మన పెద్దవాళ్ళు ఆనియన్స్ ఆనియన్స్తో తిరువాత పెట్టేసి అనమాట అలా అయినా చేసుకొని తినొచ్చు సో నేనైతే ఇలా ఫాలో అవుతున్నా ఈ నిమ్మరసం అవి వేసుకోవడం వల్ల బాగా పుల్లపుల్లగా తీయ తీయగా అన్నీ ఉన్నాయండి ఇందులో అసలు కాబట్టి ఇందులో మీరు దానిమ్మ గింజలు కూడా వేసుకోవచ్చు సో తర్వాత వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా తర్వాత మధ్యలో నేను కొద్దిగా గ్రీన్ జ్యూస్ తాగాలనుకున్నాను అందులోను ఈ పాలకూర చుక్కకూర తర్వాత పుదీనా కొత్తిమీర ఇవి మూడు ఇంట్లో పెంచుకున్నవే నేను వాడుతున్నానండి సో ఇది మూడు కలిపి మిక్సీ పట్టేసుకొని గ్లాస్ పెద్దదే వాటర్ కొద్దిగా ఉన్నాయిలేండి ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వరకు మిక్సీ పట్టుకొని తాగుతున్నాను నేను ఇందులో ఏమీ కలుపుకోవట్లేదు నాకు అలవాటు ఉంది కాబట్టి మీరు ఇందులో కావాలనుకుంటే హనీ లెమన్ రైస్ కూడా సారీ లెమన్ జ్యూస్ కూడా కలుపుకోవచ్చు లెమన్ రైస్ అంటున్నా హనీ విత్ లెమన్ కూడా కలుపుకోవచ్చు ఆ తర్వాత లంచ్కి వచ్చేసి నేను కీన్వా వాడుతున్నానండి కీన్వా ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నా ఇవేమీ పెద్ద కాస్ట్ ఉండే ఇవన్నీ చోట్ల ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి నేను డి మార్ట్లోనే తీసుకున్నాను ఈ కీన్వా అనేది ప్యాకెట్ సో నేను ఒక సిక్స్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకున్నానండి అందులో ఈ కీన్వా మనకి హై ప్రోటీన్ అలాగే హై ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఫైబర్ ఉంటుంది సో వీటిని మీరు ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ నానబెట్టేసుకొని చేసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది ఆ తర్వాత నేనైతే గానుగు నూనె వేసానండి నేను ఇది క్వాంటిటీ కొద్దిగా ఎక్కువే ఇద్దరికీ చేస్తున్నాను కాబట్టి కాస్త ఆయిల్ ఎక్కువనే వేశాను గానుగ నూనె అది కూడా చక్కగానుగ నూనె కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం నువ్వుల నూనె అండి నువ్వులది చక్కగానుగు నూనె అనమాట ఇంకా చూస్తున్నారు కదా ఆయిల్ ఎంత పడింది అనేది ఒక టూ టేబుల్ స్పూన్స్ మ్యాక్సిమం అంతే వేసింది నేను చాలా తక్కువ వేసాను ఇందులో మీరు ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా అన్నీ వేసుకోవచ్చు ఇందులో నేను చాలా మినిమల్గా వేసానండి నార్మల్గా చేసుకున్నాను అనమాట సో మీరు ఇంకేమైనా ఇంక్లూడ్ చేసుకోండి ఇందులో ఎటువంటి వెజిటబుల్స్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి లైక్ ఎలా అంటే విత్తనాలు ఐ మీన్ అంటే పాప్కార్న్ అయినా సరే పాప్కార్న్ అంటున్నా సరే మొక్కజొన్న విత్తనాలైనా సరే వేసుకోవచ్చు లేదా బఠానీ వేసుకోవచ్చు ఇంకేమైనా వేసుకోవచ్చు నేను ఇందులో ఆనియన్స్ క్యారెట్ ఎగ్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసానని నేను అన్నీ గబగబా వేసేసి చూపించేశాను కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ ఒక రెండు ఎగ్స్ వేసేసాను అనమాట సో ఆ తర్వాత ఎగ్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రైస్ కూడా వేసేసి ఇంకా ఫ్రై చేసేసానండి అంతే సో దీ దీంట్లో మనకి ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది తర్వాత రైస్లో ప్రోటీన్ ఉంటుంది తర్వాత ఫైబర్ ఉంటుంది కొత్తిమీర కరివేపాకు మన హెయిర్కి అన్నిటికీ మంచిదే క్యారెట్ కూడా ఒక ఫుల్ క్యారెట్ మీడియం సైజ్ క్యారెట్ వేసాను ఆనియన్స్ సో ఇవన్నీ ఉన్నాయి ఈరోజు నా లంచ్ వచ్చేసి ఈ కీన్వా ఫ్రైడ్ రైస్ తర్వాత ఇది గోంగూర పచ్చడి అండి గోంగూర పచ్చడిను పెరుగు తర్వాత ఇంకా క్యారెట్ ఆల్రెడీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ వేసుకున్నానని చెప్పి సలాడ్కి ఓన్లీ బిగ్ సైజ్లో కీరా అనమాట సో ఇది నా ఫుల్ లంచ్ అన్నమాట సో మంచి గోంగూర పచ్చడి చాలా మంచిది తెలిసిందే తర్వాత మళ్ళీ చెప్తున్నాను నేను కెమెరా ఫ్రంట్ క్యామ్లో తీయడం వల్ల నేను రైట్ హ్యాండ్తో తిన్నా సరే మీకు లెఫ్ట్ హ్యాండ్తో కనిపిస్తుంది చాలాసార్లు రిపీట్ చేస్తున్నాను ఏమనుకోదు ఎందుకంటే చాలా గిల్ట్గా అయిపోతుంది అనమాట నాకు అందుకోసమని సో ఫస్ట్ మనం తినేటప్పుడు సలాడ్ ఫస్ట్ తీసుకోవాలంట అందుకోసం నేను ఫస్ట్ నా కీరా క్యారెట్ ఏమన్నది ఉంటాయో అది మొత్తం తిన్నా ਕਿ ਇਹ ਦਿਨਮ ਸਟਾਰਟ ਕਰ ਛਾਣੋ చాలా గోంగూర పచ్చడితో తింటుంటే చాలా బాగుందండి హ్యాపీగా తినొచ్చు మీరు సో ఇలా నా లంచ్ అయితే అయిపోయింది ఆ తర్వాత వచ్చేసి నేను సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు సీతాఫలం పండ్లు బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఒక ఫ్రూట్ అయితే వేసాను తర్వాత నేను ఒక వీడియో కోసం రెడీ అయ్యానండి సో అది చూపిస్తున్నాను అనమాట ఒక బ్లాక్ బీర్స్ వీడియో చేశాను మీకు వస్తాయి ఈరోజు బ్లాక్ బీర్స్ వీడియోస్ ఆ వీడియో కోసం రెడీ అయ్యాను ఇంకా అయితే అయితే టైం అయిందని చెప్పేసి సీతాఫలం పండు అయితే తిన్నాను అయిపోయింది వీడియో మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేసాను సో శారీలో కంటిన్యూగా ఉండలేకపోతున్నాను నేను ఎందుకంటే వర్క్ వర్క్ చేసుకోవాలంటే నాకు కొంచెం బట్టలు ఫ్రీగా ఉండాలి అని నా ఫీలింగ్ అనమాట తర్వాత గ్రీన్ టీ తాగుతున్నా వితౌట్ హనీ వితౌట్ షుగర్ వితౌట్ హనీ వితౌట్ లెమన్ అండి నేను డైరెక్ట్గా తాగగలను ఆ తర్వాత డిన్నర్కి వచ్చేసి నేను హెవీగా తీసుకోదలుచుకోలేదు కొంచెం మధ్యాహ్నం తినదే నాకు హెవీ అయింది అందుకోసం ఓన్లీ టూ ఎగ్స్ ప్రోటీన్ యాడ్ చేసేసాను అంతే మీరు ఇది స్కిప్ చేసి మీరు ఇంకేమైనా తినాలనిపిస్తే తినేసేయండి డైరెక్ట్గా నేను మాత్రం ఈ రోజు నైట్ కొంచెం ఎందుకో హెవీగా అనిపిస్తుందేమో సీతాఫలం పండు తిన్నా కదా కల్ క్యాలరీస్ బాగానే ఉంటాయి కాబట్టి ఓన్లీ టూ ఎగ్స్ తీసుకున్నాను ఎగ్ సో చూశారు కదా ఈరోజైతే ఈ వీడియోతో రోజు నేను తిన్నవైతే అండి మీరు యాజ్ ఇట్ ఈస్గా తినాల్సిన అవసరం లేదు మీ దగ్గర ఏముంటే అవి తినండి మన డైట్లో ప్రోటీను తర్వాత వచ్చేసి ఫైబరు తర్వాత అన్ని విటమిన్స్ అన్ని న్యూట్రియన్స్ ఉండేలాగా చూసుకోండి అంతే అదే మెయిన్ మెయిన్ మోటో ఏంటి నా మెయిన్ మోటో ఏంటి అంటే అన్నీ ఉండేలాగా చూసుకొని తినాలి అంతే అండి తర్వాత కొంచెం మన బాడీని ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని ఉండకుండా కాస్త కదిలించాలి వాకింగ్ చేయాలి ఎక్సర్సైజెస్ చేయాలి అలా చేస్తూ ఉన్నామంటే మనం హ్యాపీగా వెయిట్ తగ్గుతామండి అది విషయము సో ఈరోజైతే వీడియో ఇది హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే లవ్ యూ ఆల్ అండి